అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగా జాతీయ అవార్డు గ్రహీత శిక్షకుడు భరత్ ఇందూరి నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. యోగాసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారం విద్యార్థులచే చేయించారు. ప్రతిరోజు యోగా నేర్చుకోవడం ఉత్తమమని, యోగా నేర్చుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, లయన్స్ క్లబ్ మండల అధ్యక్షులు తమ్మలి రమేష్, చీకోటి వెంకటేశం, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జ్ఞానమాల, ఉపాధ్యాయులు మహేందర్, రవీందర్ చారి, అలీ రమేష్, బీజేపీ జిల్లా అధికారిక ప్రతినిధి శ్రీనివాస్, మండల అధ్యక్షులు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రాజరెడ్డి, ప్రధాన కార్యదర్శి నరేష్, మహంకాళి రెడ్డి, నరేష్ కుమార్, రాజలింగం, నాగరాజు, బీజేవైఎం ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిజాంపేట్ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు మా గురువులు వ్యాసమహర్షి యోగా సొసైటీ పక్షాన అందరికీ కూడా యోగాసనాలు, యోగాసనాల దృష్టిని తెలియజేశారు. ముఖ్యంగా యోగేన సాధ్యతే సర్వం, తనువును మనస్సును శరీరాన్ని మూటిని కూడా మూడింటిని కూడా కలిపేది యోగా మాత్రమే. ఈ స్కూల్లో కూడా క్లాసులు నిర్వహించడానికి ముందుకు వచ్చారు. దానికి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలాగే ఉపాధ్యాయ సిబ్బంది కూడా ఒప్పుకున్నందుకు వారికి మా వ్యాసమహర్షి యోగా సొసైటీ పక్షాన ఈ మహత్తర దినం రోజు నాడు మాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.